పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోటలో పామాయిల్ రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతు సంఘం నాయకులు కీలర్ సత్యనారాయణ మాట్లాడుతూ, పామాయిల్ రైతులు తమ పంటను నచ్చిన చోట విక్రయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుకు చెందిన పామాయిల్ గిల్లర్ ట్రాక్టర్ ను కంపెనీ వారు కొనకుండా అడ్డుకోవటం చాలా దారుణమని ఆందోళనకు దిగారు. రైతులు తమకు సమీపంలో ఉన్న కాటాకు పామాయిల్ పంటను తరలించి అమ్ముకుంటారు అని, ఫ్యాక్టరీ వారు అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. గతంలో కంపెనీల మధ్య పోటీ పెరిగి అధిక ధరలు రైతులకిచ్చి పంటను కొనుగోలు చేశారని, ప్రస్తుతం కంపెనీలన్నీ ఒకటై రైతులను మోసం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో పామాయిల్ రైతులకు ఇచ్చే ధరను మన ప్రాంతంలో రైతులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. అలాగే మీరు కూడా ఇప్పుడేదో బాగా కుంటుపడిపోయినటువంటి ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీ శాతం రాకోకుండా కొంతేమో కొల్యూడ్ అయిపోయి ఆ రికవరీ శాతం తక్కువ చూపించుకుంటా ఈ టైప్లో చేసేదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నుంచి ఫిక్సేషన్ చేయండి రేట్ని, ఈ ఫస్ట్ వారికి ఫిక్సేషన్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ మేము అమ్ముకుంటాం, మాకు కావాల్సిన కాడ మేము అమ్ముకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, రైతులందరి తరఫున ఒకటే చెప్తున్నాను, రైతులు కోపం వచ్చే పరిస్థితి మాత్రం చేయొద్దు, కడుపు మంట వచ్చే పరిస్థితి చేయొద్దు. ఎంతో కష్టపడి పంటలు పండించుకుని రైతు చేస్తున్నాడు కాబట్టి మీరు రైతు ఫిక్సేషన్ చేయండి, జెన్యున్గా చేయండి. మీరు బిజినెస్ జెన్యున్గా చేసుకోండి. అసలు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగినాయి, అసలు సెంచరీ దాటిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులు కానీ ఇవి కానీ మొత్తం సెంచరీ దాటిపోయినాయి. అసలు ఈ రేట్ అనేది బేస్ రాపన్ పెట్రోలియం ఉత్పత్తులు. ఇది మీరు రైతు యొక్క ప్రోడక్ట్ని ఎక్కడైనా సరే మీరు అమ్ముకోవచ్చు, అమ్ముకోవడానికి అవకాశం కల్పించే చట్టం ఇదని చెప్పారు. అప్పుడు రైతులందరూ కూడా చాలా ఉద్యమాలు చేశారు. ఏమని చేశారంటే ఈ వ్యవసాయం అంతా కూడా వీళ్ళు పెట్టిన బిల్లుల వల్ల కార్పొరేట్ శక్తుల్లోకి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, చిన్న చిన్న రైతాంగం అందరూ కూడా వాళ్ళు ఎంత ఏదంటే అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము ఉద్యమాలు చేసాం. అదేంటనేది ఇక్కడ నుంచి అలా చేస్తే మాత్రం మేము సహించం. మీరు ఫిక్స్ చేయండి ఇప్పుడైనా సరే, రైతులందరూ కూర్చోబెట్టి మాట్లాడండి, లేదంటే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రండి, అందరూ ఎక్కడంటే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం, కూర్చుని ఒక అంగీకారానికి వద్దాం దాన్ని. అందుకని ఫైనల్గా చెప్పేది ఏంటంటే రైట్ ఫిక్సేషన్ అనేది, రేట్ ఫిక్సేషన్ అనేది ఫస్ట్ తారీఖున ఏ నెల కా నెల ఫస్ట్ తారీఖుని ఫిక్స్ చేయండి. అది కూడా మాకు తెలంగాణ, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ మీద మాకు నమ్మకం ఉంది, ఇది కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ ఆయిల్ రికవరీ శాతం బాగా వస్తుంది కాబట్టి తెలంగాణ రేట్ని ఫస్ట్ తారీఖుని డిక్లేర్ చేసేయండి. సరుకు తోలికెళ్ళండి, మేము ఎవరు వద్దంట్లా, మాకు ఎవరు కావాలంటే వాళ్ళు ఇంకా 200 ఎక్కువ పెడితే ఇంకా 200 ఎక్కువ పెట్టిన ఉడికిస్తాం. అంతే తప్ప మీరు ఎట్లాంటి చర్యలు కానీ ట్రాక్టర్లు ఆపడం కానీ ఎవరైనా రైతులు జోలికి వచ్చారంటే మాత్రం మేము సహించమని చెప్తున్నాను.